అన్నా అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప, లక్ష్మారెడ్డి ఫోన్ చేసిండా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిండా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిండా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తన్లాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా జితనే భీ హమారే మైనారిటీ భాయి బహనే, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే మే ఏక్ బార్ సోచనే కే లియే మజబూర్ కర్నా చాహతా హూం, ఆప్కో గౌర్ కర్నే కే లియే మే గుజారిష్ కర్తా హూం, ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే. ఆజ్ జో యహాన్ పే ఏక్ డమ్మీ క్యాండిడేట్ కో ఖడా కర్కే కాంగ్రెస్ పార్టీ వాలే, ఏక్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి బోల్ కే జిన్కా కోయి తాలుకాత్ నహీ యహాన్ పే, జిన్కా కోయి వాస్తా నహీ హై, జిన్కా కోయి రిస్తా నహీ హై, జిన్కా కోయి హై నహీ యహాన్ పే, హై నహీ యహాన్ పే, ఉన్కో లాకే జబర్దస్తీ బీజేపీ కో జితానే కీ కోషిష్ కర్ రహే హై. నా సిర్ఫ్ మల్కాజ్గిరి మే బల్కి సికింద్రాబాద్ మే చేవెల్లా మే బహుత్ జగా ఆజ్ ఛోటే భాయ్ రేవంత్ రెడ్డి బడే భాయ్ కో ఆభారీ హో గయే, ఇసిలియే ఉన్కి ఆజ్ జీత్ కే లియే కోషిష్ కర్ రహే హై. ఆప్ దేఖియేగా ఏక్ మినిట్ సోచియే, ఏక్ మినిట్, రేవంత్ రెడ్డి జో ఆద్మీ హై కిస్ కే లియే కామ్ కర్ రహా హై? బడే భాయ్ రాహుల్ గాంధీ కే లియే కామ్ కర్ రహా, మోడీ కే లియే కామ్ కర్ రహా. రాహుల్ గాంధీ బోల్తా హూ ఊపర్ దిల్లీ మే చౌకీదార్ చోర్ హై. చౌకీదార్ బోల్తా కౌన్ హై? సెక్యూరిటీ. చౌకీదార్ అంటే బోలే చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మనోడేమంటాడు ఇక్కడ ఉన్నాడు? బడే భాయ్ నరేంద్ర మోదీ హమారే బడే భాయ్. బోలో చోర్ హై భాయ్. అక్కడనేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు. ఈయనేమంటాడు? నై 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 నై, గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా మోడల్ హై, హమ్ గుజరాత్ కే రాస్తే పే చలెంగే అంటాడు. రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై, అదానీ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అదానీ ఫ్రాడ్ నయ్యే, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసుడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? లేదు లేదు, కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టుడు కరెక్టు, లిక్కర్ స్కామ్ అయింది అంటాడు. మొన్న పోయిండు ఢిల్లీకి ఒక టీవీ షోలో కూర్చున్నాడు, అక్కడ పులగాన్లు ఎవడు అన్నాడు మేము మోడీ కోట ఎత్తామన్నాడు. ఆ వేసుకోపో అంటుడు. అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడే మోడీ కోట ఏమని? ఎవరి కోసం పనిచేస్తుండినా ఆలోచించాలే. జితనే భీ హమారే భాయి హై బహన్ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే మే గుజారిష్ కర్తా హూం, ఆప్కీ హిమ్మత్ అఫ్జాయి కే లియే మే యాద్ దిలానా చాహతా హూం, అగర్ బీజేపీ కు రోక్నే కీ తాకత్ కిసీ మే హై తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ కేసీఆర్ మే హై. ఆప్ రోక్ ఆప్ సోచ్ లీజియేగా. 2014 మే 2014లో దేశంలో మోడీ గాలి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీని ఆపింది తెలంగాణలో కేసీఆర్. 2018లో ఆనాడు మళ్ళీ మోడీ గెలిచిన దేశమంతా, ఇక్కడ మాత్రం బీజేపీని పండబెట్టి తొక్కింది కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ యాద్ చేస్తున్నా మీకు, 2023లో ఈటెల రాజేందర్ ను అటు హుజూరాబాద్ లో ఇటు గజ్వేల్లో ఓడగొట్టింది ఎవరు? కేసీఆర్. రఘునందన్ రావు ను ఓడగొట్టింది ఎవరు? కేసీఆర్. బండి సంజయ్ ను ఓడగొట్టింది ఎవరు? కేసీఆర్. అరవింద్ ధర్మపురి ను ఓడగొట్టింది ఎవరు? కేసీఆర్. సోయం బాబురావు ను ఓడగొట్టింది ఎవరు? కేసీఆర్. బీజేపీని ఓడగొట్టే దమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి ఖరాబ్ చేసుకుందామా? ఆలోచించండి. ఆగం కాకండి, జితనే భీ హమారే మైనారిటీ భాయి బహన్ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే గుజారిష్ కర్తా హూం, హమ్ సెక్యులర్ పార్టీ థే హై ఆగే భీ రహెంగే, కభీ భీ కిసీ కే సాథ్ నహీ చలెంగే. ఇస్సే పెహలే కుచ్ లోగ్ అఫ్వాహ్ ఫైలా రహే థే, బక్వాస్ బోల్ రహే థే కి హమ్ బీజేపీ కే సాథ్ హై. అగర్ బీజేపీ కే సాథ్ బీఆర్ఎస్ హోతీ తో ఆజ్ కేసీఆర్ కి బేటీ కో లే జాకే జైల్ మే రఖతే క్యా? ఆప్ ఏక్ మినిట్ కే లియే చెప్పాడు, శ్రీరాముడు కూడా లంగలం గెలిపి దొంగలను గెలిపిమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు, హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఊడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్నంత ఏం దిక్కు లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని, దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి, దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండు మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని
దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు పడిపోకండి, ఎందుకంటే మీకు తెలియాలి మోడీ వచ్చిన్నాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత 400, ఇవాళ ఎంత 1200, 1200 చేసినందుకు అన్నా మోడీకి ఓటు. మోడీ వచ్చిన్నాడు ఈ ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకొని దయచేసి. మోడీ వచ్చిన్నాడు భారతదేశంలో 2014 ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చమురు అంటారు దాన్ని, ముడి చమురు మార్కెట్లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు $100 వెళ్ళి $84 తగ్గింది, $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్కి వెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గనా లేదా? తగ్గాలనా లేదా? మరి తగ్గిందా? పెరిగింది. 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాదకి పెట్టుకోవాలి. సెంటిమెంట్లకు పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు, రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసిరా లేదా టీవీ అన్ని దడతెలమైన మిగిలిన అనుమానాలు ఏం లేవు కదా? అన్ని బక్వాస్ బక్వాస్ ముచ్చట్లు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. యాదగిరి గుట్ట పోయిండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా 15 రుణమాఫీ ఎత్తా అంటాడు. బాసర పోతాడు సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి 15 లోపల రుణమాఫీ అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోండి తప్పైతుంది, కానీ అదే వ్యక్తి చేతిలో 2వ మోసపోతే మన తప్పైతుంది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇవాళ ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుచుకుంటున్నారు. హైదరాబాద్లో అయితే 16 గెలిపించిండ్రు, బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు కానీ, కృష్ణారావు గారు కానీ, సుధీర్ రెడ్డి గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, మరి రాజశేఖర్ రెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ అందరినీ గెలిపించిండ్రు. కంటోన్మెంట్లో లాస్యా నందిత గారిని కూడా గెలిపించిండ్రు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 గెలిపించిండ్రు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ 7 ఈ 10 భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణ చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు సారీ, ఒకటి ఉప్పల్ల, 2 అంబర్పేటలో 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రా అయ్యా అంటే లేలేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా ఆ 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పల్ ఇయాల నత్త నడకనే నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాల మరి బీజేపీ కొట్టేస్తుంది ఎవరికన్నా? గిన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే శామిరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ ఆడికెళ్ళి ఇక్కడ తూముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకేయాలి నా నీ కోటు, ఎందుకేయాలే? బడే బాయిదేమో బడా మోసం, 15 డాల్ దేతో అన్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా 15 అయ్యిందా? ఎందుకేయాలి ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి అలా కెరికి ఇంకేం తెలియదు, జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు, కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది
మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిడి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ అనుకుని పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనాం. 3 నెలల్లో క్యాలగర్ ఆపనేకు నిన్న మొన్నటి దాకా ఫోన్ ఎత్తినోడు ఇప్పుడు ఎత్తుతలేడు. అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసు వాడు ఎక్కదొక్క నిలగబట్టే. ఇవన్నీ పోవాలంటే ఏంది, ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇవాళ మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు, 400 లేదు మన్ను లేదు అంత బోగస్, 400 లేదు ఏం లేదు, వాళ్ళు పోటీ చేసేదే 420 సీట్లు, అలా 400 గెలుస్తాను నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డం పొడుగు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టే ఇవాళ మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఎన్డీఏ 200-220 దాటే పరిస్థితి లేదు. అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు.